అయింది. రామాయణం అలా వచ్చి నేను నీ చేతి వంట తిని 31 ఏళ్ళు 92లో ఇంచుమించి ఈ నెలల్లోనే జూన్ జూలై ఆగస్ట్ ఈ నెలల్లోనే ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చేవారు. నా బాగా గుర్తు వంకాయ కూర ముద్దపప్పు నేను మర్చిపోలేదు. ఇంకా జన్నావాళ్ళతో చెద్దాం అది ఫిక్స్డ్. పొద్దున్న షాక్ అయిపోయారు. శివాలయం అక్కడ నైవేద్యం అయిపోయి ఇక్కడ మనకి ప్రసాదం. ఇవన్నీ గ్రేట్ డేస్, స్వీట్ డేస్. సాయంత్రం పూట రోజు బ్రాహ్మణ గుడి వెళ్ళాను. అలా అక్కడ మంగళవారం వాళ్ళ ఇంట్లో అయితే ఓ రోజు వాళ్ళకి చెప్పకుండా నేను భోజనానికి వెళ్ళలేదు. గురువారం గురువారం అనుకుంటా వెళ్ళలేదు, వస్తానని చెప్పి వెళ్ళకపోతే తర్వాత మోహన్జీ నన్ను అరిచారు. రాంపన్న మెత్తగా చెప్పాడు, వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తారు కదా, ఆవిడేమో తినకుండా ఎదురు చూసింది, నువ్వేమో చెప్పకుండా ఉంటే అలాగా, అంటే అప్పుడు ఫోన్లు సెల్ ఫోన్లు ఏం లేవనుకోండి, కానీ ఎవరో ఒకరి ద్వారా చెప్పు ఉండాలి. చిన్నవాడిని గట్టిగా 17-18 మధ్యలో ఉన్నాను. సో అలాగా మనం లైఫ్ వెనక్కి వెళ్ళి చూసుకుంటే కొన్ని తీయని మధురమైన అనుభూతులు ఉండాలి. ఉండాలంటే మనకి మంచి వాళ్ళతో పరిచయాలు ఉండాలి. ఆ మంచి వాళ్ళతో పరిచయాలు ఉంటే ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఆ పేజీలన్నీ తిరగేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పెట్టింది అరిగిపోయింది, 30 ఏళ్ళు దాటిపోయింది, కానీ ఆ మధురమైన అనుభూతులు ఉండిపోలేదు. మొన్న కూడా ఓ నెల క్రితం వచ్చాం, కానీ మేము ఆ కురుకూరు అని ఉంది, ఆ ఊరు వెళ్ళిపోయే టెన్షన్. ఆ పూజారి ఎదురు చూస్తున్నాడు, మళ్ళీ మీకు ఫోన్ చేస్తే అందుకని జనార్దన్ చెప్పిన ఆయన అని వెళ్ళిపోయాడు. భగవంతుడు ఎలా లాక్కొచ్చు, జనార్దన్ వెళ్ళి నమః పార్వతీ పదే హర హర మహాదేవ శంకర.